ఓం బిర్లా ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ మరొకసారి ఎన్నికయ్యారో, రెండోసారి ఎన్నిక కావడం, 2019 నుంచి 24 దాకా ఆయనే స్పీకర్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 29 దాకా ఆయనే స్పీకర్గా ఉంటారు. రాజస్థాన్లోని కోట నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వ్యక్తి. ఈయనకి ఇప్పుడు ఒక కొత్త రికార్డ్ అయింది. ఏంటయ్యా అంటే వరుసగా రెండోసారి స్పీకర్గా ఎన్నికైనటువంటి రికార్డు. గతంలో అవకాశం ఒక బలరాం జక్కర్కి దక్కింది 1980 నుంచి 89 దాకా. 2 టర్మ్స్ కూడా ఆయనే స్పీకర్గా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ అలాంటి అవకాశం ఇప్పుడు ఒక్క ఓం బిర్లాకి మాత్రమే దక్కింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ, సంపూర్ణ మెజార్టీ 2 సార్లు కూడా, అటు ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీల మంత్రివర్గం అనాలేమో, రాజీవ్ గాంధీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల టైంలో కూడా అనుకోవాలి. అది అప్పుడు జరిగినటువంటి తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి, ఎందుకంటే మధ్యలో జరిగినటువంటి పరిణామాలు అన్నీ చూసాం, అప్పుడు ఏం జరిగినాయి అన్నటువంటి. ఇప్పుడు వచ్చేటప్పటికి కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తరఫున 2 సార్లు వరుసగా స్పీకర్ రికార్డు ఈయన సొంతం చేసుకున్నారు.